నమస్కారం. హెచ్సివి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కొల్లిపర గ్రామంలో కోవిడ్ హెల్ప్ సెంటర్ ను ప్రారంభించిన శాసనసభ్యులు అనవతన శివకుమార్. కరోనా విలయతాండవం చేస్తుంటే ప్రభుత్వం 10th ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామనడం అవివేకం. టీడీపీ నేతలు ఖుద్దూస్ కనకరాంబాబు. కోవిడ్ కేర్ సెంటర్ లో అన్ని సదుపాయాలు ఏర్పాటు. సబ్ కలెక్టర్ మయూర్ అశోక్. పట్టణంలో కోవిడ్ తీవ్రత దృష్ట్యా వ్యాపార లావాదేవీల కుదింపును మే 9 వరకు పొడిగిస్తూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తీర్మానం. కోవిడ్ సెకండ్ వేవ్ తీవ్రతరంగా ఉన్నందున ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కోవిడ్ హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేయడం జరిగిందని శాసనసభ్యులు అన్నభద్ర శివకుమార్ తెలియజేశారు. గురువారం నియోజకవర్గంలోని కొల్లిపర గ్రామంలో కోవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా ఏర్పాటు చేసిన కోవిడ్ హెల్ప్ సెంటర్ ను ఎమ్మెల్యే అన్నభద్ర శివకుమార్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల కేంద్రమైన కొల్లిపర గ్రామంలో 121 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కావడం బాధాకరమన్నారు. కోవిడ్ విపత్తు నుండి బయటపడేందుకు ప్రజలందరూ నియంత్రణ చర్యలకు పూర్తి స్థాయిలో సహకరించాలన్నారు. గ్రామంలో కరోనా కట్టడికై హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేసి 24 గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. కరోనా మహమ్మారి నుండి బయటపడేందుకు ఏ ప్రభుత్వం చేయని విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైద్య సేవలు అందించేందుకు యుద్ద ప్రాతిపదికన చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. కరోనాను జయించేందుకు ప్రతి ఒక్కరూ అవసరమైతేనే తప్ప అనవసరంగా బయటకు రావద్దని ఎమ్మెల్యే శివకుమార్ సూచించారు. కోవిడ్ లక్షణాలున్నవారు హెల్ప్ డెస్క్ ను సంప్రదించి తగిన సలహాలు సూచనలు పొందాలన్నారు. దేశవ్యాప్తంగా అలాగే మన రాష్ట్రంలో మన నియోజకవర్గంలో ఈ సెకండ్ వేవ్ని అరికట్టాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనునిత్యం మానిటరింగ్ చేస్తూ ఆయన యొక్క సూచనల్ని అలాగే ఈ కోవిడ్ మహమ్మారి నుంచి ప్రజలను కాపాడే దాంట్లో ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటా ఉంది. మన నియోజకవర్గంలో ఇంప్లిమెంట్ చేస్తూ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్ దృష్ట్యా గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఈరోజు ప్రజల ఆరోగ్యం కోసం ఆయన లెక్క చేయకుండా అనేక ఫెసిలిటీస్ని అంటే వైద్య సదుపాయాల్ని పరికరాల సదుపాయాన్ని ఆధునిక వైద్యాన్ని అలాగే ప్రతి హాస్పిటల్లో మానిటరింగ్ని ప్రతి హాస్పిటల్ని అప్డేట్ చేయటం ప్రతి ప్రభుత్వ హాస్పిటల్లో అప్డేట్ చేసిన పరికరాలతో ఈరోజు కోవిడ్ని ఎదుర్కొనే కార్యక్రమం చేస్తాము. ఈ నా ప్రాంత ప్రజల్ని కాపాడుకునే దాంట్లో అనునిత్యం ప్రజాప్రతినిధులు అధికారులు అందరం కలిసి ఓ మంచి కోఆర్డినేషన్తో కోవిడ్ నరికెట్టే దానికోసం చర్యలు తీసుకుంటా ఉన్నాం. హెడ్ క్వార్టర్స్ అయిన కొల్లిపర్లో మీరు సుమారు 121 కేసులు రిజిస్టర్ అయిన సందర్భంగా దీన్ని సీరియస్గా తీసుకొని ఈ చైన్ని కట్ చేయాలన్న ఉద్దేశంతో పోలీసు వారి సహకారంతో కోవిడ్ నామ్స్ని అంటే నిబంధనల్ని పాటించే విధంగా షాప్స్ వాళ్ళందరినీ కోరి ఆ షాప్స్ని 11:00 క్లోజ్ చేసే కార్యక్రమం పెట్టాము. అలాగే ఈ ప్రాంతంలో కోవిడ్ నరికట్టడం కోసం తెనాలి పట్టణంలో 8 విభాగాలు చేసి ఈరోజు వారం రోజుల క్రితం కోవిడ్ హెల్ప్ లైన్ సెంటర్స్ని ఏర్పాటు చేశాం. ఆ కోవిడ్ హెల్ప్ లైన్ సెంటర్లో రెవెన్యూ అలాగే సచివాలయ సిబ్బంది అలాగే ఆ పరిసర ఏరియాలో ఎక్కడైతే కోవిడ్ సంబంధించి వాళ్ళ ఆరోగ్యం సంబంధించి ఎక్కడైతే బాగోలేదో ఆ టోల్ ఫ్రీ నెంబర్ చేసే ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యే విధంగా చేసినప్పుడు ప్రజల్లో ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ అయింది. మొన్న జరిగిన రివ్యూ మీటింగ్లో కలెక్టర్ గారి ఆఫీస్లో మినిస్టర్స్ వీళ్ళంతా జరిగిన రివ్యూలో కూడా తెనాల్లో ఏ రకంగా అయితే కోవిడ్ హెల్ప్ డెస్క్ను పెట్టామో ఈరోజు రాష్ట్ర జిల్లాలో మొత్తం ఈ విధంగా చేసే కార్యక్రమం కూడా చేయటం జరుగుతూ ఉంది. కొల్లిపర్లో కోవిడ్ హెల్ప్ డెస్క్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఈ హెల్ప్ డెస్క్ 24 అవర్స్ వర్క్ చేస్తుంది. ఈ 24 అవర్స్లో ఇక్కడ ఉండే స్టాఫ్ ఎక్కడైతే కొల్లిపర సంబంధించి గ్రామంలో మనం టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చాం 8074989885. ఈ నెంబర్ని ప్రతి ఇంటికి చేరే విధంగా పాంప్లెట్ రూపంలో ప్రింట్ చేసి ఇవ్వమని చెప్పాం. ఈ కోవిడ్ హెల్ప్ లైన్ సెంటర్ ద్వారా ప్రజలకి సత్వరమే వైద్యం అందించే కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఈ హెల్ప్ డెస్క్కి ఎవరైతే
కొల్లిపర హాస్పిటల్ ని 15 బెడ్డెడ్ ని కేవలం కోవిడ్ కి హాస్పిటల్ గా మార్చడం జరిగింది సో డెఫినెట్ గా 400 తో స్టార్ట్ చేసి ఈ రోజు 875 మందికి కోవిడ్ సెంటర్ లో ఈ రోజు టిట్కోసింగ్ చేయడం జరిగింది దీన్ని 1100 వరకు పెంచబోతా ఉన్నాం ఈ హెల్ప్ లైన్ డెస్క్ ని ఈ ప్రాంత ప్రజలు కొల్లిపర ప్రాంత ప్రజలకు కూడా బాగా ఉపయోగపడింది గ్రామ సర్పంచ్ పిలి రాధిక మాట్లాడుతూ కోవిడ్ కట్టడికి చేస్తున్న చర్యలకు ప్రజలందరూ సహకరించాలన్నారు ప్రతి ఒక్కరూ వాక్సిన్ పట్ల అవగాహన పెంపొందించుకొని వాక్సిన్ వేయించుకోవాలన్నారు కోవిడ్ 19 యాక్టివేషన్ కి ప్రజలందరూ ఏపిచ్చుకోవాల్సిందిగా కోరుచున్నాం అందరూ మీరు బాధ్యత కలిగి ఆరోగ్యం పట్ల చాలా జాగృతగా ఉండండి ఇంట్లో ఫ్యామిలీలో ఉండ ప్రతి ఒక్కరిని కూడా జాగృతగా చూసుకోండి హెల్ప్ సెంటర్ పెట్టామండి ఊర్లో గ్రామ ప్రజలందరూ వచ్చి ఇక్కడ అందరూ వాక్సినేషన్ వేయించుకోవాల్సిందిగా కోరుచున్నాం ఈ రోజు మరి మన కరోనా పాండమిక్ ఎక్కువగా ఉండటం అలాగే మన కొల్లిపర మండలంలోను మరి ముఖ్యంగా కొల్లిపర గ్రామంలో ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నందువల్ల మనకి ఎవరకైతే ఇబ్బందులు ఉన్నాయో ఆరోగ్యపరంగా వారందరూ కూడాను హెల్ప్ తీసుకోవడానికి గాను ఒక హెల్ప్ డెస్క్ నంబర్ ని ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ 24 గంటలు కూడా సేవలు అందించడానికి సిబ్బందిని కూడా నియమించడం జరిగింది ఈ టోల్ ఫ్రీ నంబర్ ని ఉపయోగించుకొని మీరు అనారోగ్యంతో ఉన్నట్లయితే ఆ నంబర్ కి కాల్ చేస్తే మీ ఇంటి దగ్గరికే ఏఎన్ఎంస్ వచ్చి మీ వ్యాధి తీవ్రతను బట్టి అవసరమైనటువంటి వైద్య సదుపాయం కల్పిస్తారు కార్యక్రమంలో తహసీల్దార్ జినాంచారయ్య ఎంపీడీఓ శ్రీనివాసులు మాజీ ఎమ్మెల్యే ఎం శివరామకృష్ణారెడ్డి నాయకులు బి సంజీవరెడ్డి ఆరికి చంద్రశేఖర్ రెడ్డి కళ్ళం వీరారెడ్డి ఏ రమేష్ యార్డు డైరెక్టర్ జనరల్ శివారెడ్డి పలువురు వైద్యాధికారులు పలు శాఖల అధికారులు స్థానిక నాయకులు పాల్గొన్నారు కొల్లిపర గ్రామంలో ఈ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగింది కోవిడ్ బారిన పడ్డటువంటి వారి కోసం ముఖ్యంగా కొల్లిపర గ్రామంలో ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదు అవుతా ఉన్నాయి ఈ విషయాన్ని వెంటనే మన గౌరవ శాసనసభ్యులు శ్రీ అన్నపద్రన శివకుమార్ గారు గ్రహించి ఇమిడియట్లీగా ఈ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయమని ఆదేశించడం జరిగింది తర్వాత కొల్లిపర కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో 15 బెడ్లు మన గౌరవ శాసనసభ్యులు మరి కలెక్టర్ గారితో మాట్లాడి డిఎంహెచ్ఓ గారితో మాట్లాడి వెంటనే కోవిడ్ బెడ్లుగా దాన్ని మార్పు చేయడం కూడా జరిగింది కాబట్టి ఈ అవకాశాన్ని ఎవరైతే కోవిడ్ బారిన పడ్డారో వాళ్ళు తప్పనిసరిగా ఉపయోగించుకోవాలి అలాగే మరొక సహాయం కూడా మన ఎమ్మెల్యే గారు చేశారు ఏమంటంటే అది ప్రతి ఇంటికి కూడా ఒక పాంప్లెట్ ప్రింట్ చేసి ఒక టోల్ ఫ్రీ నెంబరు సప్లై చేస్తాము పంపిణీ చేస్తాము అలాగే ఒక మొబైల్ టీమ్ని స్వచ్ఛంద సేవా సంస్థ టీమ్ని కూడా మన గౌరవ ఎమ్మెల్యే గారు ఏర్పాటు చేయడం జరిగింది కోవిడ్ కేర్ సెంటర్లో బాధితులకు అన్ని రకాల సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నట్లు సబ్ కలెక్టర్ మయూర్ అశోక్ తెలియజేశారు గురువారం స్థానిక జగడగుంటపాలెంలోని కోవిడ్ కేర్ సెంటర్లోని సేవలు సదుపాయాలపై అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మయూర్ అశోక్ మాట్లాడుతూ తెనాలి కోవిడ్ కేర్ సెంటర్లో ఇప్పటి వరకు 750 మంది అడ్మిట్ కావడం జరిగిందన్నారు కోవిడ్ బాధితులకు సెంటర్ నందు మెరుగైన సౌకర్యాలు సదుపాయాలు వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు బాధితులకు అవసరమైన అన్ని రకాల వైద్య సేవలు అత్యవసర సేవలు ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కరోనా నియంత్రణకు చేస్తున్న చర్యలకు ప్రజలు సహకరించాలని సబ్ కలెక్టర్ మయూర్ అశోక్ తెలిపారు సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ఎం జశ్వంతరావు తహసీల్దార్ కె రవిబాబు నోడల్ ఆఫీసర్ పి వెంకటరత్నం పలువురు అధికారులు వైద్యాధికారులు సిబ్బంది పాల్గొన్నారు నిన్న కూడా స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి కొన్ని ఇన్స్ట్రక్షన్ వచ్చినాయి తర్వాత ఆర్డర్ నంబర్ కోవిడ్ ఇన్స్టెంట్ ఆర్డర్ 95 ప్రకారం ఒక కోవిడ్ కేర్ సెంటర్లో ఏమేమి ఫెసిలిటీస్ ఉండాలి అది ఇక్కడ ఉందా లేదా అది చూసుకొని ఇది ఏర్పాటు చేస్తున్నాము ఇప్పుడు ఈ కోవిడ్ సెంటర్కి దాదాపు 750 ఇన్మేట్స్ ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ జాయిన్ అయ్యారు ప్రతిరోజు 2 సార్ల మొత్తం వైటల్ తీసుకొని పేషెంట్ స్టేబుల్ ఉందా లేదా అది చూసుకోమని కూడా డాక్టర్స్కి చెప్పాను ప్రతిరోజు డాక్టర్ స్వంతంగా అక్కడ వెళ్ళి ఈచ్ అండ్ ఎవ్రీ పేషెంట్కి వైటల్ తీసుకోవాలి తర్వాత పేషెంట్ కండిషన్ చూసుకోవాలి అది కూడా చెప్పాను తర్వాత ఈ కోవిడ్ సెంటర్కి ట్రయాజింగ్ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తున్నాము ఇన్స్ట్రుమెంట్స్ ఆల్రెడీ వచ్చిన ఈరోజు ఇన్స్టాలేషన్ జరిగితే ఈరోజు ఈవినింగ్ నుంచి ఇక్కడ ట్రయాజింగ్ స్టార్ట్ అవుతుంది తర్వాత ఒక స్టెబిలైజేషన్ రూమ్ కూడా పెడుతున్నాము ఎవరైనా పేషెంట్కి షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ వస్తే ఏదైనా ఇష్యూ వస్తే ఇక్కడ స్టెబిలైజేషన్ రూమ్లో ముందు స్టెబిలైజ్ చేసుకొని అంబులెన్స్ యూజ్ చేసుకొని విల్ సెండ్ ఇట్ టు డిఎస్ తెనాలి ఇక్కడ డిఎస్ తెనాలి ఇది రెఫరల్ హాస్పిటల్ ఫర్ ఇట్
డిఎస్ తెనాలికి కూడా ఒక 3 4 బెడ్ రిజర్వ్ చేయమని చెప్పాను ఈ కోవిడ్ సెంటర్ నుంచి ఎవరైనా పేషెంట్ వస్తే అక్కడ వెంటనే అడ్మిట్ చేయడానికి కూడా ఇన్స్ట్రక్షన్ అందరికి ఇచ్చాము ప్రతిరోజు ఇక్కడ ఎక్కడ నుంచి హెల్ప్ డెస్క్ నుంచి తర్వాత సబ్ కలెక్టర్ ఆఫీస్ కంట్రోల్ రూమ్ నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాము ఏదైనా ఇష్యూ ఉంటే ప్లంబింగ్ గురించి వాటర్ గురించి ఎలక్ట్రిసిటీ గురించి అది కూడా ఒక 3 4 గంటల లోపల రిజాల్వ్ చేసుకోవాలని కూడా అందరికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము తర్వాత మెడికల్ సంబంధించి కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇక్కడ 4 ఫోన్ నంబర్ కూడా ఇచ్చాము ఈ ఫోన్ నంబర్స్ కి కాల్ చేస్తే కూడా ఇది రిజాల్వ్ అవుతుంది కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా పేద ప్రజలకు ప్రభుత్వం అందించే రేషన్ బియ్యాన్ని మే జూన్ మాసాలకు అదనంగా మరో 5 కిలోలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందని తహసీల్దార్ రవిబాబు తెలియజేశారు గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మే జూన్ మాసాలలో కార్డుదారులకు అదనంగా 5 కిలోల బియ్యం అందజేసేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని దీనిని గురించి డీలర్లకు ఎండియు వాహనదారులకు విఆర్ఓలకు వాలంటీర్లకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు కోవిడ్ విపత్తు సమయంలో పేద ప్రజలకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం రేషన్ బియ్యాన్ని పెంపుదల చేయడం జరిగిందని తహసీల్దార్ రవిబాబు తెలిపారు ఏదైతే మనము గత కోవిడ్ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా మనకు రైస్ పంపిణీ ఉచితంగా చేశారు అలానే సెకండ్ వేవ్ లో కూడా కోవిడ్ కేర్స్ అప్పుడు కూడా మనకు సెకండ్ వేవ్ ఉధృతంగా ఉంది అయితే ఇప్పుడు లాక్డౌన్ పరిస్థితులు అలాంటివి ఏం లేవు కానీ ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రతి కార్డుదారుడికి 5 కిలోలు అదనంగా ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది దానికి అనుగుణంగా రేపు మే మాసానికి అదేవిధంగా జూన్ మాసానికి ప్రతి కార్డుదారుకి 5 కిలోలు ఇంటూ 5 అంటే 10 కిలోల రైస్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది దీనికి ఏంటంటే మనకు ప్రతి ఇప్పుడు ఏదైతే ఎండియూ ద్వారా వెహికల్ ఇప్పుడు మీ ఏదైతే గతంలో ఇచ్చిన మాత్రమే మీకు అక్కడికి వచ్చి వాళ్ళ ద్వారా మీకు పంపిణీ చేయడం జరుగుతుంది ఆ విధంగా అవేర్నెస్ అవగాహన కల్పించేదానికి ఈరోజు 29 తారీఖు ఈరోజు అన్ని వార్డు కౌన్సిలర్ వార్డు పరిధిలో కానీ అలానే గ్రామ పంచాయతీ పరిధిలో కూడా సర్పంచ్లే కాద్వారంలో వాలంటీర్లు అదేవిధంగా గ్రామ సచివాలయ సిబ్బందితో ఈరోజు అవేర్నెస్ మీటింగ్ కూడా పెట్టడం జరిగింది ఆ విధంగా వాళ్ళందరూ కూడా అవేర్నెస్ చేయడం జరిగింది దీంట్లో మీరు ఏదైతే కోవిడ్ కేర్ కోవిడ్ పద్ధతులను పాటించి జాగ్రత్తగా మీరు రైస్ డిస్ట్రిబ్యూషన్ చేయాలని కూడా వాళ్ళకి ఆదేశించడం జరిగింది రాష్ట్రంలో దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రం 10th ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామనడం దుర్మార్గమని టీడీపీ పట్టణ కమిటీ మాజీ అధ్యక్షులు మహ్మద్ ఖుదూస్ విమర్శించారు గురువారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరోనా విపత్తులో ప్రజారోగ్యాన్ని కాపాడాల్సిన ప్రభుత్వం తమ ఎన్నికల మేనిఫెస్టోను ప్రాధాన్యతనివ్వడం సిగ్గుచేటన్నారు వైద్యశాలలో బెడ్స్ లేక ఆక్సిజన్ అందక ప్రజలు అల్లాడుతూ ఉంటే వాటిని పట్టించుకోకుండా అమ్మఒడి విద్యాదీవెన అంటూ ప్రజలను మభ్యపెడుతూ పరీక్షల నిర్వహణకు పూనుకోవడం ఏమిటని ప్రశ్నించారు కరోనాను ఎదుర్కొనండి పరీక్షలను వాయిదా వేయండి అంటూ విద్యార్థులు మొరపెడుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు కరోనా పరీక్షలు చేస్తుంటే ఎన్ని వేల మంది కరోనా వస్తుంటే దాంట్లో అత్యవసరంగా ఎవరికైనా బెడ్ కావాలంటే మరి సోషల్ మీడియాకి తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ఎలక్ట్రానిక్ మీడియా అంతా మీ ప్రభుత్వం మీద ఏదన్నా కోపం ఏమన్నా ఈ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఆసుపత్రుల్లో మెట్ల మీద చనిపోతున్నారు బెడ్ లేక దొరికి చచ్చిపోతున్నారు ఆటోల్లో చనిపోతున్నారు కనీసం నువ్వు గొప్పగా చెప్పుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉన్నట్టు 108 వాహనాలు రంగులు నీ రంగులు మార్చుకొని పెద్ద ఎత్తున నీకు ఓవర్కనే 108 కొట్టంగానే కుయ్యి వచ్చిందని ఎడన్నా ఒక్క శవానికైనా మార్చి తీసుకెళ్ళిన పరిస్థితి ఉందా కొన్ని జిల్లాల్లో అయితే కనీసం ఒక శవాన్ని ఒక అంబులెన్స్లో తీసుకెళ్లే పరిస్థితి కూడా లేకపోతే ఏదో ఆ పోస్ట్ మ్యాన్ కనుక ఇది వస్తే మూటలు కట్టేసి ఒక అంబులెన్స్లో వేసి పంపించిన పరిస్థితి ఈరోజు వీళ్ళందరికీ మీ ప్రభుత్వం మీద కోపమా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా అడుగుతాము ఈరోజు నేరుగా ఇంత నష్టం జరుగుతున్నా కానీ మీ లెక్కల ప్రకారం మీరు నొక్కేసిన అక్కలు తీసి పక్కన పెడితే మీ లెక్కల ప్రకారం కనీసం ఈ 10 రోజుల్లోనే 7.5 మంది ఈ రాష్ట్రంలో చనిపోతే అధికారిక ఏది మీరు దాచిపెట్టిన లెక్కలు కాకుండా అధికారికంగా మీరు ప్రకటించింది ఇంకా అనధికారికంగా లెక్క 8000 మంది చనిపోయి ఉంటారు ఎంత మటుకు దేనికి నీ అంత మటుకు నువ్వు రాష్ట్ర ప్రభుత్వం నుండి నువ్వు 4 రోజుల క్రితం నైట్ కర్ఫ్యూ అని పెట్టావు ఎటువంటి నష్టం లేకపోతే ఎటువంటి ఇబ్బందికరం లేకపోతే నువ్వు నైట్ కర్ఫ్యూ ఎందుకు పెట్టావు ఒక నెల రోజుల కోసమైనా వాయిదా అంటే కాదు కాదు నేను ఖచ్చితంగా ఏదైతే షెడ్యూల్ ప్రకటించానో ఆ షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తానని చెప్పేసి మొండి వైఖరి మూర్ఖపు వైఖరి విడనడాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం ప్రజల పక్షాన పట్టణ కమిటీ ప్రధాన కార్యదర్శి కాకుమాను కనకరాంబాబు మాట్లాడుతూ కరోనాతో ప్రజలు అల్లాడుతూ ఉంటే ప్రభుత్వం 10th ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామనటూ విడ్డూరమన్నారు విద్యార్థులు వారి తల్లిదండ్రుల మనోభావాలను గౌరవించి పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని తెలిపారు
14 మంది గవర్నమెంట్ హాస్పిటల్లో చనిపోవటము, 37 మంది అఫీషియల్గా గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అవ్వటము, ఇంత తీవ్రమైన ప్రభావం చూపుతున్న కరోనా సెకండ్ వేవ్ ఈ జగన్ ప్రభుత్వం కేవలం పంతాలకి పట్టింపులకు పోయి రేపు 5వ తారీఖున జరగవలసిన ఇంటర్మీడియట్ పరీక్షలు అట్లాగే జూన్లో జరగాల్సిన 10వ క్లాస్ పరీక్షలు పోస్ట్ పోన్ చేయమని చెప్పని విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఎంతో రిక్వెస్ట్ చేసినా కానీ వారి మాట పెడచని పెట్టి మేము పట్టణకుందేళ్ళకి మూడే కాళ్ళు అని చెప్పనేసేసి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎగ్జామ్స్ పెడతామని చెప్పనేసి పట్టుబాటుకున్న జగన్ ప్రభుత్వ విధానాలను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఇప్పటికైనా కానీ పంతాల పట్టింపులకు పోకుండా ఎగ్జామ్ సంగతి పక్కన పెట్టి కనీసం పోస్ట్ పోన్ అన్నా చేసి చనిపోతున్న ప్రాణాలను కాపాడవలసిందిగాను, అట్లాగే భావి భారత ప్రజా విద్యార్థుల భావి భారత ప్రజలైన విద్యార్థులని వారి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వెంటనే ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేయమని చెప్పనేసి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. సమావేశంలో నాయకులు గుమ్మడి ప్రసాద్, మల్లవరపు విజయ్, దొప్పలపూడి శ్యామ్, ఎస్కే సిల్వర్ జిల్లాని కుదరవల్లి శ్రీను పలువురు పాల్గొన్నారు. కోవిడ్ తీవ్రత దృష్ట్యా స్థానిక గంగానమ్మపేటలోని శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి సేవలు ఏకాంతంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో ఈమని అశోక్ రెడ్డి తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ భక్తులకు స్వామివారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. కోవిడ్ తీవ్రతరంగా ఉన్న నేపథ్యంలో భక్తులకు కేవలం దర్శనమే తప్ప మరి ఏ ఇతర పూజలు అభిషేకాలు నిర్వహించడం లేదని పేర్కొన్నారు. భక్తులు మాస్కును ధరించి సామాజిక దూరం పాటిస్తూ కోవిడ్ నిబంధనలను అనుసరించి దర్శనం చేసుకునేలా చర్యలు చేపట్టినట్లు ఈవో అశోక్ రెడ్డి వివరించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే భక్తులందరూ కూడా చక్కగా క్యూలైన్లో వస్తూ శానిటైజర్ చేసుకుంటూ పక్కన ఉన్న వస్తువులు కానీ మనుషులు కానీ తాకకుండా సామాజిక దూరం పాటిస్తూ చక్కగా సహకరిస్తూ స్వామివారి దర్శనం చేసుకుంటూ ఉన్నారు. అలాగే దేవాలయంలో అభిషేకాలు చేయడం ఆపడం జరిగింది. అంటే దేవస్థానం తరపున చేసే అభిషేకాలు అయితే జరుగుతాయి, పూజా కార్యక్రమాలు యథావిధిగా జరుగుతాయి. భక్తులకు అభిషేకాలు చేయడం అనేది ఆపేయడం జరిగింది. గంట కొట్టడం, తీర్థం వేయడం, శతారీయడం అనేది ఆపేశాం. ప్రదక్షిణ చేయడం ఆపేశాం. వన్ వే పెట్టాం. దానివల్ల ఏంటంటే భక్తులు ఎవరూ కూడా మనిషి మనిషి తాకకుండా సామాజిక దూరం పాటిస్తూ అందరూ కూడా క్యూ లైన్లో ఒకే దారిలో నుంచి వెళ్ళటం, మరో దారిలో నుంచి రావటం, అలా చేయటం వలన భక్తులకు ఇబ్బంది లేదు. ఇంతవరకు కూడా కరోనా వచ్చిన దగ్గర నుంచి కూడా దేవాలయంలో కానీ దేవాలయం సిబ్బందికి కానీ అర్చకులకు కానీ వచ్చేటటువంటి భక్తులకు కానీ ఎవరికి కూడా భగవంతుడి దయ వలన కరోనా ఎవరికి కూడా ఇంతవరకు ఎఫెక్ట్ కాలేదు. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు తెరిచి ఉండేది, సాయంత్రం 5:30 దగ్గర నుంచి 8:30 వరకు ఉండేది. కానీ ఈ కరోనా ఎఫెక్ట్ వలన ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు, అలాగే అరగంట అరగంట తగ్గించి భక్తులకి స్వామివారికి ఇబ్బంది లేకుండా దర్శనానికి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది. తెనాలి చింద్రావూరులోని దైవ పరిచర్య మందిరంలో టి జక్కయ్య రచించిన పరిశుద్ధ గ్రంథంలోని కొన్ని ఆణిముత్యాలనే గ్రంథాన్ని గురువారం యునైటెడ్ పాస్టర్స్ మాజీ అధ్యక్షులు రెవరెండ్ ఏ భానుప్రసాద్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గ్రంథ రచయిత జక్కయ్య మాట్లాడుతూ దేవుడిచ్చిన ఆశీస్సులతో పరిశుద్ధ గ్రంథంలోని ముఖ్యాంశాలను పొందుపరిచేలా గ్రంథాన్ని రచించడం జరిగిందని అన్నారు. గత 10 సంవత్సరాలుగా దైవిక పరిచర్య చేసుకునే అవకాశం ఆ ప్రభువు కల్పించడం సంతోషకరమని అన్నారు. పరిచర్య ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని జక్కయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో కుమార్, జేసీ ప్రకాశ్రావు, షడ్రక్ తదితరులు పాల్గొన్నారు. మరి నేను 33.5 సంవత్సరాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జూనియర్ కాలేజీలో మరి ఫిజిక్స్ లెక్చర్గా పనిచేసి అనేక కార్పొరేట్ కాలేజీలో మరి గొప్ప విద్యను మరి చెప్పినప్పటికి కూడా నాకు సంతోషం లేనటువంటి జీవితంలో మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నన్ను ఆకర్షించి మరి పరిచర్య సుమారుగా ఒక 10 సంవత్సరాల నుండి కొనసాగిస్తూ మరి ఇక్కడ అనేక మంది ప్రపంచవ్యాప్తంగా మరి ఇండియాలో ఉన్నటువంటి అనేక మంది గొప్ప గొప్ప దైవసేవకుల్ని ఈ చిన్న పరిసరలోకి తీసుకొచ్చి మరి దేవుని వాక్యము ప్రకటించడం అనేటువంటి జరుగుతుంది. అంతే మాత్రం కాకుండా మరి నెలకు ఒకసారి మరి కుష్ఠరోగుల్లో ఉన్నటువంటి వారిని దీనుల్ని పిలిచి ఇక్కడ భోజన సదుపాయం కూడా నేను చేస్తున్నాను. ఇది ఎవరి దగ్గర నుండి కూడా ఒక్క రూపాయి కూడా నేను ఆశించకుండా మరి నేను నా బిడ్డలు
संपादन मैं परचर्यस्तना मर अदेका मरी देवन या ग्रंथों कोई विषया मरी ने रायक देवड़ सहाय से मरी परशुद्ध ग्रंथम अमूल्य संघटन रायटा की देवड़ी कृपन बटी मरी ने देवन स्तुति अनेक मंदिर देश आशीर्वद्चा की मरी लोक मंदिर एनो आलोचन चस्टर का आये डबू खर्चपे पुस्तका तैयार चेयली अने आलोचन एंत गोप विषय मरी परिशुद्ध ग्रंथों में कोई आनीमुच्च संघटन दैविक परिचर्य डिवाइन मिनिस्ट्रीज द्वारा तालूरी जकरी गारी द्वारा मरी पुस्तक द्वारा अनेक मंदिर मार मनस पी अनेक मंदिर रक्षण पाली गोप दैवजन इमानेल प्रार्थना गोपुर व्यवस्थापक मरी गोप दैवजन बिशप भानु प्रसाद अय्य गारी द्वारा मरी इध जरगो पत्र विदल अनेक मंदिर क्रैस्तव लोका प्रपंचा के आशीर्वादी संघटन ना जीवित मोट्टमोदटिसारी पुस्तका आविष्कार आदरी छोरो दादे कलरादु चंदनु मोकनुंदनु भईपोये ना जीवित में बोजारई पोये। विद्युत शार्ट सर्क्यूट तो पद गोर्रेलु अग्नि की आहुतैन संघटन कोल्लिपर मंडलं मोन्नंगि ग्रामंलो चोटु चेसुकुंदी। సంఘటన గురించి తెలుసుకున్న శాసనసభ్యులు అన్నాబత్తుల శివకుమార్ గురువారం మండల కేంద్రమైన కొల్లిపరలో గొర్రెల యాజమానులకు తక్షణ సాయం కింద 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు। ఈ సందర్భంగా వైసీపీ మండల పార్టీ కన్వీనర్ ఆరిగి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా గొర్రెల పాక అగ్ని ప్రమాదానికి గురైందన్నారు। యాజమానుల అప్రమత్తతతో భారీ నష్టం తప్పిందన్నారు। 10 గొర్రెలు అగ్నికి ఆహుతయ్యాయని ప్రభుత్వం తరపున వచ్చే సహాయానికి ఎమ్మెల్యే శివకుమార్ కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగిందన్నారు। కార్యక్రమంలో తహసీల్దార్ నాంచారయ్య ఎంపీడీఓ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు। మా ఊర్లో రాత్రి మున్నంగిలో ఒక ఎరుకల కులానికి సంబంధించిన పూరిల్లు వాళ్ళకి సంబంధించినటువంటి మేకలు కేసిన పాక రెండు కరెంటు షార్ట్ సర్క్యూట్ వల్ల తగలబట్టడం జరిగింది। దానికి సంబంధించి ఈ రోజు కొల్లిపర ఎమ్మెల్యే గారి ప్రోగ్రామ్ కి వచ్చినందువల్ల ఇక్కడికి వచ్చి వాళ్ళు కూడా కలిశారు। దానికి సంబంధించి తహసీల్దార్ గారి తోటి 10,000 ఆర్థిక సహాయం అందించడం జరిగింది। ఇంకేదైనా ఉంటే ఆ మేకలకు సంబంధించి కానీ దానికి ఏదో పశువుల హాస్పిటల్ నుంచి రిపోర్ట్ ఏదో అడిగారు। దానికి ఏదైనా వస్తే కనుక విషయం గవర్నమెంట్ నుంచి ఏదైనా సహాయం చేయగలిగితే చేసేదానికి మేము ప్రయత్నం చేస్తామని తెలియజేస్తా ఉన్నా। ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలుస్తూ సేవలందిస్తున్న వాలంటీర్ల సేవల ముదావహమని తెరాలి మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాలేద నసీమ పేర్కొన్నారు। గురువారం స్థానిక 21వ వార్డులోని సచివాలయంలో వార్డు వాలంటీర్లను శాలువాలతో సత్కరించి బ్యాడ్జీలను ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు। ఈ సందర్భంగా చైర్పర్సన్ సయ్యద్ ఖాలేద నసీమ మాట్లాడుతూ అర్హత కలిగిన లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందజేయడంలో వాలంటీర్లు కీలక భూమిక పోషిస్తున్నారన్నారు। కోవిడ్ విపత్తు సమయంలో వాలంటీరీ వ్యవస్థ అందించిన సేవలు ప్రశంసనీయమన్నారు। కార్యక్రమంలో వైసీపీ నాయకులు డాక్టర్ రియాజ్ ఖాన్, ఎం రాము, పెసర్లంక రమణ, ముప్పవరపు సాంబశివరావు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు। తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో కోవిడ్ వైద్య సేవలు అందించేందుకు కొరతగా ఉన్న బెడ్స్ కొరత శాసనసభ్యులు అన్నాబత్తుల శివకుమార్ చరవతో తీరింది। కోవిడ్ బాధితుల కోసం ఇప్పటికే వైద్యశాలలో 220 బెడ్స్ ఉండగా రోజురోజుకి బాధితుల సంఖ్య పెరగడంతో ఎమ్మెల్యే శివకుమార్ ప్రత్యేక దృష్టి సారించి బెడ్ల సంఖ్యను పెంచేలా వైద్యశాల అభివృద్ధి కమిటీ సమావేశంలో తీర్మానించారు। యుద్ధ ప్రాతిపదికన బెడ్స్ సంఖ్యను పెంచి కోవిడ్ రోగులకు అండగా నిలిచారు। కోవిడ్ వైద్య సేవల పట్ల వైద్యాధికారులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే శివకుమార్ సూచించారు। తెనాలి పట్టణంలో కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉన్నందున శాసనసభ్యులు అన్నాబత్తుల శివకుమార్ సూచనలతో పట్టణంలో వ్యాపారస్తులు వ్యాపార లావాదేవీలను మే 9వ తేదీ వరకు మధ్యాహ్నం 2 గంటల వరకే నిర్వహించేలా ఛాంబర్ ఆఫ్ కామర్స్ తీర్మానించినట్లు ఉపాధ్యక్షులు ఉప్పల వరదరాజులు తెలియజేశారు। గురువారం స్థానిక గంగారామపేటలోని సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని ట్రేడ్ యూనియన్లు సమావేశమై తీసుకున్న నిర్ణయానికి ప్రజలందరూ సహకరించాలన్నారు। కోవిడ్ సెకండ్ వేవ్ తీవ్రతరంగా ఉన్నందున వ్యాపారస్తులు వ్యాపార లావాదేవీల సమయాన్ని కుదించడం జరిగిందని కోవిడ్ కట్టడికి చేసే చర్యలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పేర్కొన్నారు। అన్ని ట్రేడ్స్ వ్యాపార సంస్థలు కూడా అసోసియేషన్లో ఉన్న సభ్యులైనా అసోసియేషన్లో లేని వారైనా అన్ని రకాల వ్యాపార సంస్థలు కలిసి
మరి గత 22వ తేదీన కళాక్షేత్రంలో మన శాసనసభ్యులు శ్రీ అన్నపొత్తం శివకుమార్ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి సమావేశంలో మరి తెనాలిలో కరోనా ఉద్ధృతి విపరీతంగా ఉన్నందువలన మరి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారం చేసుకొని మరి అటు ప్రజలు తిరగకుండా ఉంటే కరోనాను కొంతవరకు కట్టడి చేయగలుగుతాం అనేటువంటి ఉద్దేశంతో ఇది మరి మనం ఆ రోజున ఒక వారం రోజుల పాటు దీన్ని మరి కట్టడి చేద్దామనే ఆలోచనతో నిర్ణయం తీసుకొని ఒక వారం రోజులు అయింది. 23 నుంచి మనం ఇప్పటి వరకు కూడా ఆల్రెడీ 29 ఈ రోజున మరి ఎమ్మెల్యే గారు మరలా ఈ యొక్క ఎక్సెంప్షన్ చేయండి, దీన్ని ఇట్లా చేస్తే కొంత కరోనాని మనం ఇంకా అరికట్టగలుగుతాం, ప్రజలు కూడా బయటికి రాకుండా ఉంటే మనకు చాలా వరకు కూడా మేలు జరుగుతుందనే సదుద్దేశంతో ఈ రోజున మరలా 9వ తారీఖు వరకు అంటే సుమారుగా 10 రోజుల పాటు మరలా ఎక్సెంప్షన్ తీసుకుందామనే ఉద్దేశంతో మరి రేపటి నుంచి కూడా పట్టణంలో ఉన్న వ్యాపార సంస్థలన్నీ కూడా వ్యాపార సముదాయాలన్నీ కూడా మధ్యాహ్నం 2 గంటల వరకే వ్యాపారం చేసుకొని కట్టేయాలని, అట్లనే ప్రజలు కూడా అందరూ సహకరించి అందరూ కూడా దయచేసి ఈ కరోనా ఉద్ధృతిని అరికట్టాలి అంటే ఒక్కటే స్వీయ రక్షణ. ప్రతి ఒక్కరూ మీ ఇంట్లో ఉండి బయటికి రాకుండా అత్యవసరమైతేనే ఏదైనా బయటికి రండి, ఎవరు కూడా బయటికి రావద్దు, మీ ఇంట్లో ఉంటేనే మనం కరోనాను అరికట్టగలుగుతాం. కాబట్టి దయచేసి మరి ఎమ్మెల్యే గారి ఆలోచన మేరకు మేము ఛాంబర్ తరఫున అన్ని అసోసియేషన్లు కలిసి తీసుకున్నటువంటి నిర్ణయం ఇది. మున్సిపల్ వైస్ చైర్మన్ మారేపాటి హరిప్రసాద్ మాట్లాడుతూ కోవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా చేపట్టిన చర్యలకు ప్రజలు తమ బాధ్యతగా తోడ్పాటును అందించాలన్నారు. కోవిడ్ కేసులు రోజురోజుకీ పెరుగుతున్నందున కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. శాసనసభ్యులు అన్నపొత్తం శివకుమార్ గారి ఆధ్వర్యంలో తెనాలిని అందరూ అన్ని అసోసియేషన్లు కలిపి లాక్డౌన్ మనం మార్నింగ్ 8 నుంచి 2 o'clock వరకు షాపులు తీసుకొని అక్కడి నుంచి 2 o'clock నుంచి అన్ని బంద్ చేయాలని కోరిక అన్నపొత్తం శివకుమార్ గారి మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం చాలా విజయవంతంగా జరిగింది. ఇదే కార్యక్రమం ఇంకొక 9వ తారీఖు వరకు దీన్ని మళ్ళీ పొడిగించాలని మన ఎమ్మెల్యే గారు సూచించడం జరిగింది. దీనికి ప్రజలందరూ సహకరించి కరోనాని అరికట్టాలని మనం అందరం కోరుకుందాం. సమావేశంలో క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు కొల్లిపర శ్రీనివాసరావు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ గుండా రామకోటేశ్వరరావు, సభ్యులు మాలేపాటి వేణు, మద్దాళి శేషాచలం, గ్రంథి సేతుమాధవరావు, బింగిమళ్ల ప్రసాదరావు, చంద్రులూరు వెంకట్రావు, ఎం కొండలరావు తదితరులు పాల్గొన్నారు. ది తెనాలి ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారు మరియు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో లోగా మనం అన్ని అసోసియేషన్ వారి సహకారంతో 30వ తారీఖు వరకు మనం 2 గంటల వరకు వ్యాపారాలకు అనుమతిస్తూ అధికారులు కానీ అందరు తీర్మానం చేస్తున్నారు. మళ్ళీ రేపు నుంచి 9 వరకు కూడా ఇలాగే కొనసాగిస్తే కరోనా కట్టడి అవుద్దనే దృక్పథం మనందరిలో ఉంది. మరి కావున వ్యాపారస్తులు కానీ పట్టణ ప్రజలు కానీ పరిసర గ్రామ ప్రజలు కానీ ఈ పరిస్థితిని అర్థం చేసుకుని సహకరించవలసిందిగా కోరుచున్నాం. కోవిడ్ తీవ్రత దృష్ట్యా తెనాలి పట్టణంలో ఎరువుల దుకాణాలు 1వ తేదీ నుండి 10వ తేదీ వరకు పూర్తిగా మూసివేయడం జరుగుతుందని ఫర్టిలైజర్స్ అసోసియేషన్ సభ్యులు సుధీర్ పేర్కొన్నారు. ఫర్టిలైజర్ అసోసియేషన్ సభ్యులు సుధీర్ గురువారం మీడియాతో మాట్లాడుతూ జిల్లా అసోసియేషన్ పిలుపు మేరకు కోవిడ్ కేసులు అధికంగా ఉన్నందున తెనాలి పట్టణంలో 10 రోజుల పాటు ఎరువుల దుకాణాలను మూసివేయడం జరుగుతుందని అన్నారు. రైతు సోదరులు ఈ నెల 30వ తేదీలోపు తమకు కావలసిన వస్తువులను కొనుగోలు చేసుకుని వ్యాపారస్తులు సహకరించాలని అన్నారు. కోవిడ్ కట్టడికి ప్రతి ఒక్కరూ సహకరించాలని సుధీర్ పేర్కొన్నారు. మాకు ఈరోజు గుంటూరు జిల్లా మా జిల్లా అసోసియేషన్ ప్రెసిడెంట్ నాగిరెడ్డి గారి సూచన మేరకు 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు షాపులు మూసేయదలుచుకున్నాం, లాక్డౌన్ చేయదలుచుకున్నాం. ఈ కోవిడ్ దృష్ట్యా కేసులు బాగా పెరిగిపోతున్నాయి, అందుకని రైతులకు తెలియజేసేది ఉండి తెనాలి ప్రాంత రైతులకి ఏదన్నా అవసరం ఉన్నోళ్ళు ఈ 10 రోజులకు సరిపడా ఇవాళ రేపు కొనుక్కోవాల్సిందిగా కోరుచున్నాము. ఎందుకంటే ఈ సంవత్సరం మా పరిస్థితులు కూడా బాగాలేదు. డీలర్లందరికీ కూడా చాలామందికి వచ్చినాయి, ఒకళ్ళు ఇద్దరు చనిపోయారు, 4-5 హాస్పిటల్లో ఉన్నారు. దాని ఈ మహమ్మారి రోజు రోజుకి పెరిగిపోతుంది కాబట్టి మేము ఈ 10 రోజులు లాక్డౌన్ పూర్తిగా లాక్డౌన్ చేయదలుచుకున్నాం. రేపు మధ్యాహ్నం 2 వరకు షాపులు తీసే ఉంటాయి. అదండి తెనాలి ఫర్టిలైజర్ అసోసియేషన్ ద్వారా చెప్తున్నాం, రైతులకి చేసే విన్నపం. హెచ్సీవీ న్యూస్ యూట్యూబ్ లో వీక్షించాలనుకునే ప్రేక్షకులు తెనాలి హెచ్సీవీ న్యూస్ టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. హెచ్సీవీ న్యూస్ ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కొల్లిపర గ్రామంలో కోవిడ్ హెల్ప్ సెంటర్ను ప్రారంభించిన శాసనసభ్యులు అన్నపొత్తం శివకుమార్.
కరోనా విలయతాండవం చేస్తుంటే ప్రభుత్వం 10th ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామనడం అవివేకం. టీడీపీ నేతలు ఖుద్దూస్ కనకరాంబాబు. కోవిడ్ కేర్ సెంటర్లో అన్ని సదుపాయాలు ఏర్పాటు. సబ్ కలెక్టర్ మయూర్ అశోక్. పట్టణంలో కోవిడ్ తీవ్రత దృష్ట్యా వ్యాపార లావాదేవీల కుదింపును మే 9 వరకు పొడిగిస్తూ చాంబర్ ఆఫ్ కామర్స్ తీర్మానం. హెచ్సీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.